చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిన్నం గ్రామం. నేను సైతం పోటీలకు గాను నా యొక్క కవిత. బ్రహ్మరూప స్వరూపుడై బినుబింబపు తేజపు కిరణమై ప్రజ్వరల్లే కాంతిని లోకానికి పంచి తాను మాత్రం ఒంటరిగా నిలిచిపోయే జ్వాలాదీపం గురువు. ఉదయ సూర్యుడితో పోటీకి దిగి వేకువజామునే విజ్ఞాన పుస్తకాలతో కుస్తీ పట్టి ఉదయపు పసిపుసుమాలకు జ్ఞాన సంపదను అందించే తోటమాలి గురువు. స్వార్థ సంపదలకు తావే లేక సిరి ధనార్జనలకు ఆశే లేక నడిచే నడిపించే కదిలే కదిలించే గమించే గాథలో భ్రమించే బాధలు తపించే గుండెల్లో బాధలోనైనా సడిలిపోని నవ్వులతో మమకారపు మాటల మాధుర్యాన్ని అందించే మానవమూర్తి గురువు. తిమిర తరంగపు జీవితాల్లో అమావాస్య ఆకలి కేకల్లో నలువైపు నాగుల కటిక దారిద్ర్య జీవితాల్లో నిండు పౌర్ణమి కాంతులు నింపిన నీకు ఏమి ఇవ్వగలము. భార్యాపిల్లలు విడిచి బడి పిల్లలే తన పిల్లలుగా చెదువనే ఆయుధంతో మేధావును చెక్కే శిల్పి నీ సేవను ఎలా కొలవగలము. పసిడి విత్తనాలకు పులకరింపు తెచ్చి తలనిమిరి బుజ్జగించి విధరాతను ఎదిరించి నీవు నేర్పే రాతలతో తలరాతనే చెరిపి విజ్ఞాన మహావృక్షాలను చేసేవి విధాత నీవు ధన్యుడివయ్యా. కాలగమనం నీపై కరుణించకపోయినా వృద్ధాప్య నీడలు నీపై కమ్ముకున్నా నీ చివరి నిమిషాల్లో కూడా మరో నాలుగు జీవితాల్లో వెలుగులు నింపాలనుకునే ఓ ఆదర్శమూతి మీ జీవితం ఆదర్శప్రాయం. ఓ కవితా కపోతమా, మరో జన్మంటూ నన్ను వరిస్తే మా గురువుల పాదాలకు పాదరక్షలై ప్రతి అడుగులోనూ తోడుగా ఉండాలని, ఆ పాదాలను సృష్టిస్తూ నా జీవితం చరితాత్మకం కావాలని వేడుకుంటూ నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.